రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి స్థలాల పంపిణీ లబ్ధిదారులను సంతృప్తిని పెంచే విధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో తహసీల్దారులు, మున్సిపల్ కమిషనర్లతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లబ్ధిదారులు ఎక్కడైతే ఇంటి స్థలాలు కోరుకుంటారో అక్కడే ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంత మేరకు ప్రభుత్వ భూములను గుర్తించాలని, అవసరమైన మేరకు మాత్రమే భూసేకరణకు వెళ్లాలని అధికారులకు సూచించారు. ఇంటి స్థలాలు ఇచ్చేందుకు గుర్తించిన భూములకు లెవలింగు, జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేసి లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు ప్లాట్లను ఈ నెల 15 నాటికి అలాట్మెంట్ చేపట్టాలన్నారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు ఉంటే అటువంటి వాటిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలో నివసిస్తున్న ప్రజలకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపే విధంగా చూడాలన్నారు. కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ పేదలకు అందించే ఇంటి స్థలాలకు సంబంధించిన గుర్తించిన భూముల్లో జంగిల్ క్లియరెన్సు, చదువు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 25కి లేఅవుట్లు కూడా పూర్తి చేస్తామని చెప్పారు. జేసీఎస్ షణ్మోహన్, జేసీ2 నరేంద్ర ప్రసాద్, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య, సర్వేశాఖ అధికారి జయరాజ్, ఆర్డీఓలు ప్రభాకర్ రెడ్డి, శేషిరెడ్డి, ఉబలేశు, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.